అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి, అమ్మ అంటే నిజం, నాన్న అంటే ధైర్యం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మన సెగ్మెంట్ బామ్మగారభం. బామ్మగారభం సెగ్మెంట్ లో మనం చేస్తున్న రెసిపీ పనస తొనలు. మరి ఇంకెందుకు ఆలస్యం? పనస తొనలకి కావలసిన పదార్థాలు ఒక్కసారి చూసేద్దాం. తీసుకుంటుంది మైదా పిండి. ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాం కదా, ఇందులో చిటికెడే చిటికెడు ఉప్పు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి వేస్తున్నాం. నెయ్యి వేసి కలిపిన తర్వాత దీంట్లో మనం పిండి తడుపుకోవాలి, అది చపాతీ పిండి లాగా తడుపుకోవాలి. చపాతి పిండి లాగా తడుపుకోవడానికి కొంచెం పాలు వేస్తున్నాం, కానీ ఇంకా కొన్ని పాలు మటికి పక్కన పెడుతున్నాం. ఇప్పుడు నేను కొన్ని పాలు వేసాను, ఇంకా కొంచెం నీళ్లు వేసి చపాతి పిండి లాగా పిండిని తడిపేసుకుందాం. మరి మెత్తగా తడుపుకున్నారనుకోండి, మనం చపాతీల్లాగా చేసుకుని కట్ చేసుకుని దీన్ని మౌల్డ్ చేసుకోవాలి. మౌల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి పనస తొనల్లాగా వస్తాయండి. ఫస్ట్ అయితే పిండిని చపాతీ పిండిలాగా తడిపేద్దాం. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. పిండి తడిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. ఇది నానే లోపల మనం చక్కర్ని పాకం పట్టేసుకోవచ్చు. చూడండి, ఆల్మోస్ట్ నేను పిండి తడిపేశాను. ఇప్పుడు మనం కొంచెం కొంచెం చేసుకుంటున్నాం కదా, అదే పూర్వం నానమ్మలు అమ్మమ్మలు అయితే ఒక్కొక్కసారి ఇంకా ఇలా స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి అంటారు కదా, కట్టెలతో వెలిగించిన పొయ్యి ఉంటుంది కదా, అది మధ్యలో పెట్టుకొని పెద్ద పెద్ద బాండిలు పెట్టుకొని డబ్బాలు డబ్బాల నిండా పిండి వంటలు చేసి ఎప్పుడు రెడీగా పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది, కానీ అప్పట్లో అవన్నీ లేవు కదండి. అన్నీ ఇంకా ఇంట్లో పనులతో పాటు అమ్మమ్మలు నానమ్మలు పిండి వంటలు అన్నీ పిల్లలకి కావాల్సినవన్నీ వాళ్ళు ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళండి. అందుకే వాళ్ళంత హెల్దీగా ఉండేవాళ్ళట. మరి సో పిండి అయితే తడిపేశానండి, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆల్రెడీ నూనె పోసి పెట్టుకున్నాను. ఈ బాండీలో పోసిన నూనె ఈ స్టవ్ మీద వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు దీని మీద ఒక బాండీ పెట్టాను, ఎందుకంటే మనం షుగర్ సిరప్ చేసుకోవాలి కదా అందుకని. చూడండి, ఇక్కడ ఒక బౌల్ చక్కెర తీసుకున్నాను, కానీ ఇంత చక్కెర అవసరం లేదు, సగం వేసుకుంటే సరిపోతుంది. అలా అని మళ్ళీ మనం చక్కెర పాకం పట్టాలి. కొంచెం ముదురు పాకం పడతాం కాబట్టి ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, కొంచెం పాకం రావడానికి సరిపడా నీళ్లు పోస్తే సరిపోతుంది. పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మనం పనస తొనలు చేసుకోవాలి కదా, ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. పిండిని తడిపిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దలు, చిన్న చిన్న ముద్దలు సపరేట్గా చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఇలా పిండిని ఇలా తీసుకొని ఒక చిన్న నైఫ్ తీసుకొని అన్ని ఒకే సైజులో కట్ చేసుకుంటే మనకి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి ఎంత ఈజీగా ఉండలేకపోయాయో. ఇప్పుడు మిగిలింది కూడా అలాగే చేద్దాం. ఇలా ఇలా కొంచెం పాములాగా చేసి కొంచెం సన్నగా చేసిన తర్వాత చిన్న నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా అన్నీ ఒకే షేప్లో కూడా వస్తాయండి. సో ఇప్పుడు ఇవి ఇలా పెట్టేసుకొని మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దానితో రౌండ్గా చాలా చాలా సన్నగా చపాతీలాగా లేదా పూరీలాగా చేసుకోవాలి. ఈ పనస తొనలు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఒకసారి చేసిన తర్వాత అందరూ ఫ్యామిలీ మొత్తం అందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి. మీ ఇష్టం, మీకు చాలా చిన్న చిన్నగా కావాలి అనుకుంటే చిన్న సైజులో చేసుకోవాలి, లేదు కొంచెం పెద్దగా ఉంటే, కొంచెం పెద్దగా చేస్తే పని తక్కువ అవుతుందండి, ఒక 2-3 తింటే కడుపు ఫుల్గా అయిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే సరిపోతుంది. బట్ నేను మటుకి ఎప్పుడు కొంచెం చిన్న చిన్నగానే చేస్తానండి, ఎందుకంటే చిన్నపిల్లల కోసం కాబట్టి. ఈ సైజు అయితే నాకు సరిపోతుంది. చూసారా నేను ఎంత పల్చగా వత్తుకున్నానో. మరి లావుగా ఉంటే మనం మధ్యలో కట్ చేసి షేప్ చేయడానికి సరిగ్గా రాదు కాబట్టి ఇంత పల్చగా చేసుకుంటే బాగా వస్తుంది.
సో ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఈ ముద్దలన్నీ అలా సన్నగా చపాతీలు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్న చపాతీలన్నీ చేసేసుకున్నాం కదా, అన్ని పక్కన పెట్టేసి ఇది కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ పాకం వచ్చేసింది. మనం బెల్లం పాకం అయితే నీళ్ళల్లో వేసి చూస్తాం, అదే చక్కెర పాకం అయితే ఇలా వేలికి తీసుకొని ఇలా ఇలా అంటూ ఉంటే మనకి ఇలా తీగ కనిపిస్తుంది కదా, అంటే మన చక్కెర పాకం రెడీ అయిపోయినట్టే. చక్కెర పాకంని కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సన్నగా చేసి పెట్టుకున్న చపాతీని మధ్యలో ఇలా గీతలు గీతలుగా కట్ చేసుకోవాలి. కార్నర్స్ మటుకి వదిలేయాలి, సైడ్స్ మటుకి కట్ చేయకుండా ఓన్లీ మధ్యలోనే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న చపాతీలను ఇలా రౌండ్గా మెల్లి మెల్లిగా విరిగిపోకుండా ఇలా చుట్టేసుకొని సైడ్స్ మటుకి కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మన పనస తున్నులు రెడీ అయిపోయినట్టే. చూడండి మధ్య మధ్యలో మనకి ఎలా పువ్వులాగా కనిపిస్తుంది కదా, అంతే. దీన్ని ఇలా పక్కన పెట్టేసి మిగిలిన ఈ సన్న చపాతీల్ని మధ్యలో కట్ చేసుకొని ఫోల్డ్ చేసి మన పనస తొనలు రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు మన పనస తొనలన్నీ నేను చేసి పెట్టుకున్నానండి, చూడండి అన్ని కరెక్ట్ షేప్లో వచ్చాయి కదా. ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు మటుకి కొంచెం ఇలా లూజ్ చేసి వేస్తే కనుక మంచిగా విచ్చుకుంటాయండి. చూడండి అందులో వేసిన వెంటనే ఎంత చక్కగా విచ్చుకుంటున్నాయో నూనెలో. చూడ్డానికి నిజంగా సంపంగి పూలలానే ఉన్నాయి కదా, అందుకే చెప్పాను రకరకాల పేర్లు పెట్టొచ్చు కానీ రుచి మటుకి ఎప్పుడు ఒకటే. ఇప్పుడు మనం రెండు వైపులా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం చక్కెర పాకంలో వేసుకుంటే గనక మన పనస తొనలు రెడీ అయిపోతాయి. వీటిని మనం 10-15 డేస్ వరకు డబ్బాలో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో పెట్టివచ్చు, లేదా ఈవినింగ్ టీతో పాటు 2-3 ఇస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా ఈ పనస తొనలు అనేది చాలా చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. బామ్మలు నానమ్మలు చాలా చేసి పెట్టేవారు. ముఖ్యంగా ఇలాంటివన్నీ శ్రీమంతం చేసేటప్పుడు ఆడవాళ్ళకి ఫుల్గా డబ్బాలు నిండా చేసి పెట్టేవాళ్ళు. ఇదొక రకంగా షేప్లో, మళ్ళీ గరిజలు అంటారు కదా ఇక్కడ సైడ్, కొందరు గరిజలు అంటారు, కొందరు కజ్జికాయలు అంటారు. అవన్నీ రకరకాల పిండి వంటలు ఆడవాళ్ళకి చేసి పెట్టేవాళ్ళండి అది శ్రీమంతం టైంలో. చూడండి మన పనస తునలు మంచిగా కలర్ వచ్చాయి కదా, లైట్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు వీటిని తీసుకొని ఆయిల్ అంతా ఇలా అంటే ఆయిల్ పోతుంది చూడండి, గలగలగలగా అంటున్నాయి కదా. ఏవైనా సరే పిండి వంటలు బాగా వేగాయని తెలియడానికి ఇలా అంటే కొంచెం గలగలగల సౌండ్ వచ్చింది అనుకోండి, పిండి వంటలు బాగా వేగినట్టు. ఇప్పుడు వీటిని మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా చక్కెర పాకం, అందులో వేసేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడున్న వేడి వేడి నూనెని తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మన పనస తొలని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇవి చూడడానికి కొంచెం చిన్న సైజులో చేసుకుంటేనే బాగుంటాయండి. చూడండి చూస్తూ ఉంటే ఎంత బాగున్నాయో. కొంచెం మెల్లిగా కూడా తీయాలి, ఎందుకంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఇలా నోట్లో వేసుకోగానే అలా అలా కరిగిపోతాయి. ఇప్పుడు నేను చేసి చూపించింది చాలామందికి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే. అయితే వీటిలో నేను చిన్న వేరియేషన్ చేస్తానండి, దీనికి సపరేట్గా ఒక కాంబినేషన్ ఇస్తాను. ఇప్పుడు మనం అన్ని ఈ పనస తొనలన్నీ చేసుకున్నాం కదా, చూసారా నేను ఇలా తీస్తూ ఉంటేనే ఇలా విరిగిపోతున్నాయి, ఎందుకంటే అవి అంత సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు కొంచెం చల్లగా అయిందనుకోండి ఇవన్నీ గట్టిగా అయిపోతాయి. చల్లగా అయ్యే లోపలే ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొబ్బరి పొడి, ఇలా కొబ్బరి పొడి పైన చల్లుకోవాలి. పాకం వేడివేడిగా ఉంది కదా, ఆ పాకానికి కొబ్బరి పొడి గట్టిగా అతుక్కుపోతుంది. తింటూ ఉంటే పనస తొనలు కొబ్బరి ఇంకా చక్కెర పాకంలో చాలా బాగుంటుందండి. ఈ మూడైతే న్యాచురల్గా మనం ఎప్పుడు చేసుకునే విధంగా అలా ఉంచాను. నాకు మటుకి ఈ పైన కొబ్బరి వేసి తింటే మటుకి చాలా ఇష్టం, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు ఇలా ఇవ్వకుండా మనం మంచిగా ప్లేటింగ్ చేసి ఇస్తాం కదా, నేను కూడా ప్లేట్లో చక్కగా అలంకరించి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను, దాంట్లో నేను కొబ్బరి పొడి వేసి పెట్టిన మటుకి ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇలా మళ్ళీ ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా మనం చేసుకునేవి సైడ్కి.
చూసారా ఎంత పర్ఫెక్ట్ షేప్ లో వచ్చాయో. మా నానమ్మ కూడా ఇలాగే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా టక 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 కట్ చేసి ఇళ్ళ చుట్టలు చుట్టేసి ఇలా డబ్బల్ డబ్బల్ నిండుగా చేసి పెట్టేదండి. అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళైతే ఇంకా పిండి వంటలు చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదండి. వాళ్ళ దగ్గర నేర్చుకునేవన్నీ ఇప్పుడు నేను ప్రతి వారం మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయండి. పనస తొనల తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి, పాలు, కొద్దిగా నీరు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో చక్కెర, కొద్దిగా నీరు పోసి చక్కెర పాకం వచ్చే వరకు చేసుకోవాలి. తరువాత ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని మధ్యలో కట్ చేసి చుట్టలుగా చుట్టుకొని సైడ్స్ గట్టిగా ఒత్తుకొని మరుగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని చక్కెర పాకంలో ముంచుకొని ప్లేట్ లో వేసి కొబ్బరి పొడి చల్లుకుంటే పనస తొనలు రెడీ. చూసారు కదా ఈ రోజు మన పనస తొనలు ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక సరికొత్త ఫ్రైడ్ ఐటమ్స్ తో మీ ముందుంటుంది స్వప్న 2 గంటల 45 నిమిషాలకి మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. బాయ్ అండి.